హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, ఎప్పట్లానే ఈరోజు కూడా మంచి మంచి కరెంట్ అఫైర్స్, జీకే సంబంధించిన క్వశ్చన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించిన క్వశ్చన్స్ మీకోసం తీసుకొని రావడం జరిగింది. సో వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు సో ఈ ప్రీవియస్ అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాము. ఓకే, సో ఎస్టర్డేస్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ జతపరచండి అని ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆర్టికల్ లేదా నిబంధన, అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ సంబంధించి ఆర్టికల్స్, ఓకేనా, ఆర్టికల్స్ అంటే కదా, ఆర్టికల్స్ లేదా వాటినే నిబంధన అని పిలుస్తారండి. ఈ ప్రస్తావించే అంశానికి సంబంధించి చూడండి, అధికరణ 243A, అంటే ఆర్టికల్ 243A అనేది దేనికి సంబంధించింది అంటే గ్రామ సభ ఏర్పాటు అండి. ఓకేనా, గ్రామ సభ ఏర్పాటు. ఆర్టికల్ 243A అనేది గ్రామ సభ ఏర్పాటు. నెక్స్ట్ ఆర్టికల్ 40 ఏంటంటే గ్రామ పంచాయతీల ఏర్పాటు అండి. ఓకేనా, గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన ఆర్టికల్ ఆర్టికల్ 40 అండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆర్టికల్ ఇక్కడ అధికరణ 243K. కే అంటే ఏంటంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అండి. ఓకేనా, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించింది. నెక్స్ట్ చూడండి, అధికరణ 243I, ఇది రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించిందండి, ఆర్థిక సంఘానికి సంబంధించి. నెక్స్ట్ అధికరణ 243D అనేది గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్లకు సంబంధించిందండి. ఓకేనా, రిజర్వేషన్లకు సంబంధించి, అంటే చూడండి అధికరణ 243A అంటున్నాము, అది 243A అనేది గ్రామ సభ ఏర్పాటు అంటే ఆప్షన్ 4తో మన ఆన్సర్ స్టార్ట్ కావాలి. ఆప్షన్ 4తో మన ఆన్సర్ స్టార్ట్ కావాలి. ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఫస్ట్ ఏంటంటే ఎలిమినేషన్ అనేది బెస్ట్ మెథడ్గా చెప్పొచ్చండి. ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ త్వరగా చేసే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం, అధికరణ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటు అంటే మనకు ఇక్కడ బి ఆప్షన్ అనేది 5 ఉండాలండి. బి ఆప్షన్ అనేది 5 ఉండాలి. కాబట్టి డైరెక్ట్గా చూడండి, రెండు తెలిస్తే ఆన్సర్ చెప్పేయచ్చు, ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. మిగతా చూద్దాం, అధికరణ 243K అనేది ఏంటి, రాష్ట్ర ఎన్నికల సంఘం అంటున్నాము. ఓకే, అదేవిధంగా అధికరణ 243I రాష్ట్ర ఆర్థిక సంఘము, అదేవిధంగా అధికరణ 243D రిజర్వేషన్లకు సంబంధించి చూడండి. సో ఇక్కడ ఆర్టికల్ 243తో స్టార్ట్ అయ్యే ఏదైనా సరే, ఆర్టికల్ 243తో స్టార్ట్ అయ్యేది ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇది చూడండి పంచాయతీరాజ్ వ్యవస్థల గురించి ఉంటుందండి. పంచాయతీరాజ్ వ్యవస్థలు, పంచాయతీరాజ్ వ్యవస్థలు అంటే లోకల్ బాడీస్కి సంబంధించి, స్థానిక సపరిపాలనా సంస్థలన్నా లోకల్ బాడీస్ అన్నా ఒకటే అండి. సో దానికి సంబంధించిన ఆర్టికల్స్ 243తో స్టార్ట్ అవుతాయి. ఓకేనా, సో ఈ 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 73వ రాజ్యాంగ సవరణ ప్రకారము ఇక్కడ చూడండి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇక్కడ రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని చేర్చడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా, 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇది 1992లో చేయడం జరిగిందండి. 1992లో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. దాని ద్వారా రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని చేర్చడం జరిగిందండి. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే, చూడండి ఏప్రిల్ 24, 1993 అండి. అందుకే ఏప్రిల్ 24 ఏమంటున్నాం అంటే పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుతాము. పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుతాము. ఇది గుర్తుపెట్టుకోవాలి, డేట్ చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ మనం ఇవ్వడం జరిగిందండి. సో గ్రామ సభ చూడండి, సో గ్రామ సభ అంటే చూడండి ఇక్కడ గ్రామ సభ గురించి తెలియజేసే అధికరణ ఏందని డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందని 243. గ్రామ సభ అంటే, గ్రామంలో ఉండే ఓటర్స్ ఎవరైతే ఉంటారో, ఏ గ్రామంలో అయితే ఉండే ఓటర్స్ ఎవరైతే ఉంటారో, ఓటర్స్ అంతా ఆ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో జనరల్గా కనీసం హాజరు కావాల్సిన సభ్యులని కోరమంటారండి సభకు. 10% గ్రామ వయోజనులు అంటే ఓటర్స్లో 10% హాజరు కావాలి, లేదంటే కనీసం 50 మంది హాజరు కావాలండి. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో దాని గురించి డిస్కషన్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనం జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ అధికరణ 40. అధికరణ 40 అనేది ఏంటంటే గ్రామ పంచాయతీల ఏర్పాటు లేదా గుర్తింపండి. చూడండి, సో ఆదేశిక సూత్రాల్లో చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 40 అనేది ఒకటి ఉంటుందండి. సో ఆర్టికల్ 40 ప్రకారం గ్రామ పంచాయతీల ఏర్పాటు, అదేవిధంగా గ్రామ పంచాయతీలు నోటిఫై చేయడం, గుర్తించడం అండి. సో గ్రామ పంచాయతీల ఏర్పాటు లేదా గ్రామ పంచాయతీలు నోటిఫై చేసేది ఎవరు అంటే గవర్నర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, స్టేట్ గవర్నర్ నోటిఫై చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్థానిక సపరిపాలన అనేది ఎప్పుడైనా సరే రాష్ట్ర జాబితాలోని అంశం, స్టేట్ లిస్ట్లోని అది అంశం అండి. నెక్స్ట్ అధికరణ 243K ఏమంటున్నాము, రాష్ట్ర ఎన్నికల సంఘం అండి. ఓకేనా, రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలియజేసే అధికరణ 243K. అదే కేంద్ర ఎన్నికల సంఘం అయితే, సెంట్రల్
ఎలక్షన్ కమిషన్ అయితే ఆర్టికల్ 324, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324, అదే రైట్ టు ఓట్, రైట్ టు ఓట్ అంటే ఓటు హక్కు అనే ఆర్టికల్ ఏమో 326 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎన్నికల సంఘం అనగానే మనకు గుర్తు రావాల్సింది 15వ భాగం అంటే రాజ్యాంగంలో 15వ భాగం ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ అధికరణ 243 ఐ ఫర్ ఇన్కమ్ అని గుర్తుపెట్టుకోండి. ఐ ఫర్ ఇన్కమ్ అంటే డబ్బులు, డబ్బులు అంటే ఆర్థికం, ఆర్థికం అంటే ఇక్కడ ఆర్థిక సంఘం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేసే అధికరణ 243 ఐ, అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్, అదే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అంటే కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేసే అధికరణ ఆర్టికల్ 280, కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేసే అధికరణ ఆర్టికల్ 280, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమంటున్నాము, అధికరణ 243 డి, డి అంటే రిజర్వేషన్లు అండి. ఓకేనా? సో గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ల గురించి తెలియజేస్తాను. జనరల్గా గ్రామ పంచాయతీలో రిజర్వేషన్లు ఉంటాయండి. ఓకేనా? ఎస్సీ ఎస్టీలకు, మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉంటాయి. ఓకేనా? అంటే గ్రామ జనాభాని అంటే ఆ రాష్ట్రంలో ఉన్న జనాభాని ఆధారంగా చేసుకొని రిజర్వేషన్లు కల్పించడం జరుగుతుంది. సాధారణంగా ఈ 243 డి ప్రకారము స్థానిక సపరిపాలన సంస్థల్లో మహిళలకు కనిష్టంగా 33%, గరిష్టంగా 50% వరకు రిజర్వేషన్లు ఇవ్వవచ్చు. అంటే మహిళలకు మినిమం 33% రిజర్వేషన్లు ఇవ్వాలి, మహిళలకు మినిమం 33% రిజర్వేషన్లు ఇవ్వాలి, మ్యాక్సిమం 50% వరకు ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలంగాణ స్టేట్లో స్థానిక సపరిపాలన సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. తెలంగాణ స్టేట్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. అది రాష్ట్ర జాబితాలో అంశం కాబట్టి 33% తగ్గకుండా, 50% మించకుండా గ్రామ పంచాయతీల్లో స్థానిక సపరిపాలన సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలియజేసే అధికరణ 243 డి. ఇదంతా కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సాయిల్ హెల్త్ కార్డ్ డే ఎప్పుడు? చూడండి, సాయిల్ హెల్త్ కార్డ్ డే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 19 అండి. ఓకేనా? సాయిల్ హెల్త్ కార్డ్, ఓకేనా? సాయిల్ అంటే ఇక్కడ నేలకు సంబంధించండి. సో నేల ఆరోగ్యం గురించి అంటే సాయిల్ హెల్త్ గురించి అవగాహన కల్పించడం కోసము సాయిల్ హెల్త్ కార్డ్ డే ఎప్పుడు జరుపుతారు అంటే, చూడండి, ఫిబ్రవరి 19వ తేదీన సాయిల్ హెల్త్ కార్డ్ డే గుర్తించడం జరిగిందండి. మరి డిసెంబర్ 5 ఏంటంటే ప్రపంచ నేలల దినోత్సవం అండి. ఓకేనా? ప్రపంచ నేలల దినోత్సవం, ప్రపంచ నేలల దినోత్సవం, ప్రపంచ నేలల దినోత్సవం అనేది చూడండి డిసెంబర్ 5 అండి. అదే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అయితే, చిత్తడి నేలల దినోత్సవం, దీని గురించి చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. వెట్లాండ్ డే, ఓకేనా? ఇది వరల్డ్ వెట్లాండ్స్ అండి. ఓకేనా? వరల్డ్ వెట్లాండ్స్ డే ఇది ఎప్పుడు అంటే ఫిబ్రవరి 2 అండి. ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్ డే. మీకు ఆల్రెడీ చెప్పినాము 1972లో రామ్సర్ కన్వెన్షన్ జరిగింది. ఓకేనా? రామ్సర్ కన్వెన్షన్ జరిగిందండి. సో రామ్సర్ కన్వెన్షన్ ప్రకారము ఫిబ్రవరి 2 అనేది మనం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం జరుగుతుందండి. ఇది వెట్లాండ్ డే అండి. ఇండియాలో ప్రజెంట్ ఉన్న వెట్లాండ్స్ ఎన్ని అంటే 75 వెట్లాండ్స్ ఉన్నాయి. ఇది కూడా మనం చెప్పుకోవడం జరిగిందండి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఏప్రిల్ 22, ఓకేనా? ఏప్రిల్ 2 ఏంది, 22 ఏంటంటే ఎర్త్ డే అండి. ఓకేనా? ఎర్త్ డే ఇది దరిద్రి దినోత్సవం అంటారండి. ఎర్త్ డే దీన్నే దరిద్రి, ఓకేనా, దరిద్రి దినోత్సవం అంటాము, దరిద్రి దినోత్సవం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ జూన్ 5 పర్యావరణ దినోత్సవం అండి. పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుతాము అంటే జూన్ 5 అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, యుఎన్ఈపి అనేది 1972 జూన్ 5 రోజు ప్రారంభించడం జరిగింది. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, అంటే పర్యావరణ కార్యక్రమం. ఓకేనా? పర్యావరణ కార్యక్రమం అనేది యుఎన్ఈపి అనేది 1972 జూన్ 5 రోజు ప్రారంభించడం జరిగింది. సో యుఎన్ఈపి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే నైరోబి అనగానే మనకు గుర్తు రావాల్సింది కెన్యా క్యాపిటల్. ఓకేనా? కెన్యా రాజధాని నైరోబి. అంటే గుర్తుపెట్టుకోండి, ప్రపంచ పర్యావరణ సంస్థ లేదంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఎక్కడుంది అంటే నైరోబి కెన్యా అండి. ఏ సంవత్సరంలో అంటే 1972 జూన్ 5. అందుకే ఈ జూన్ 5ని పర్యావరణ దినోత్సవంగా జరుపుతాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్రికా ఖండంలో యుఎన్ఓకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఉందంటే ఇది కేవలం కెన్యా నైరోబిలో ఉండే ప్రపంచ పర్యావరణ సంస్థ మాత్రం. గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ ఇలాంటి అడిగే అవకాశం లేదు, డెఫినెట్గా ఉంటుంది, నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం ఎప్పుడు? చూడండి, అంతర్జాతీయ మాతృభాష అంటే ఇంటర్నేషనల్, ఓకేనా, ఇంటర్నేషనల్ మదర్, ఓకేనా, ఇంటర్నేషనల్ మదర్
లాంగ్వేజెస్ డే, మదర్ లాంగ్వేజెస్ డే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 21 అండి. ఓకేనా, ఫిబ్రవరి 21 అనేది ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే, అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం జరుపుతామండి. ఓకేనా, సో ఈ ఫిబ్రవరి 19 ఇందాకనే మనం డిస్కస్ చేసుకున్న వరల్డ్ సాయిల్ హెల్త్ డే. ఓకేనా, వరల్డ్ సాయిల్ హెల్త్ డే అని ఇందాకనే డిస్కషన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 14 ఏంటంటే, నైన్టీన్ ఫార్టీ నైన్ సెప్టెంబర్ 14 రోజు కాన్స్టిట్యూషనల్ చూడండి, భారత రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ పరిషత్లో జాతీయ భాషగా హిందీని గుర్తించాలని, జాతీయ భాషగా హిందీని గుర్తించాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. సో దాన్ని ఆధారంగా చేసుకొని ఈ సెప్టెంబర్ 14 నేషనల్ హిందీ డేగా జరుపుతారు. ఓకేనా, నేషనల్ హిందీ డేగా జరుపుతారు. ఓకేనా, నెక్స్ట్ అధికార భాషకు సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే, అధికార భాష అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్టికల్ అనేది 343 గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 343 ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ జనవరి 10 ఏంటంటే ఇంటర్నేషనల్ హిందీ డే అండి. ఇంటర్నేషనల్ హిందీ డే ఎప్పుడు అంటే జనవరి 10 అండి. ఇది 1975 నుంచి జరుపుతున్నారు. ఓకేనా, రీసెంట్గా ఫిజీ దేశంలో ఇది ఫస్ట్ టైం ఏంటంటే నాగపూర్లో అండి. ఓకేనా, నాగపూర్లో ఫస్ట్ టైం హిందీ వరల్డ్ హిందీ డే జరిగింది. ఎక్కడ అంటే ఫస్ట్ టైం నాగపూర్లో జరగడం జరిగింది వరల్డ్ హిందీ డే, లేదంటే ఇంటర్నేషనల్ హిందీ డే ఎప్పుడు అంటే జనవరి 10. అదే ఫిజీలో 2023లో ఫిజీలో వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ జరిగిందండి. ఓకేనా, వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు దీనికి ముఖ్య అతిథిగా భారతదేశం నుంచి ఎవరు వెళ్ళారంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ హాజరు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 2023 సంవత్సరానికి సంబంధించి వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే 2023లో ఫిజీ దేశంలో జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెక్టెడ్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం 2023 యొక్క థీమ్. చూడండి, ఇందాకనే మనం డిస్కషన్ చేసుకున్నాం అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే ఎప్పుడు అంటున్నాము, ఫిబ్రవరి 21వ తేదీన గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించిన థీమ్ ఏంటని క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అండి, మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ఏ నెసెసిటీ టు ట్రాన్స్ఫార్మ్ ఎడ్యుకేషన్. ట్రాన్స్ఫార్మ్ ఎడ్యుకేషన్ అనేది దీనికి సంబంధించి అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం యొక్క థీమ్. మరి అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం ఎవరు జరుపుతారు అంటే యునిసెఫ్ ఆధ్వర్యంలో జరుగుతుందండి. యునిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అండి. ఒకప్పుడు ఎడ్యుకేషన్ ఫండ్ ఉండేది, ఇప్పుడు దాని పేరు మార్చి ఎమర్జెన్సీ ఫండ్గా మార్చడం జరిగిందండి. సో యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూయార్క్ అండి. ఓకేనా, యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూయార్క్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం. ఐక్యరాజ్యసమితిలో మెజార్టీ సంబంధించి హెడ్ క్వార్టర్ అది న్యూయార్క్లో ఉంటుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ యునిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మూడు దేశాల మధ్య సంయుక్త మిలిటరీ విన్యాసాలు జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ హిందూ మహాసముద్రంలో 10 రోజుల పాటు జరుగుతున్నాయి. చూడండి, ఏ మూడు దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు లేదా మిలిటరీ విన్యాసాలు అన్న ఒకటే అండి, హిందూ మహాసముద్రంలో 10 రోజుల పాటు జరుగుతున్నాయండి. చూడండి, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా ఈ మూడు దేశాలు మన ఆప్షన్గా ఇవ్వడం జరిగిందండి. సో ఏబిసి ఈ మూడు కూడా సరైనయండి. ఓకేనా, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, చూడండి ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అండి. ఓకేనా, ఇక్కడ రష్యా కానీ, చైనా కానీ, దక్షిణాఫ్రికా కానీ హిందూ మహాసముద్రంలో తమ ప్రాధాన్యత పెంచుకోవడం కోసం ఈ మిలిటరీ ఎక్సైజ్లు కూడా చేయడం జరుగుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మూడు దేశాలు కూడా చూడండి, ఈ మూడు దేశాలు కూడా బ్రిక్స్ దేశాలండి. ఓకేనా, బ్రిక్స్ దేశాల్లో సభ్యులు దేశాలుగా ఉన్నాయండి. ఈ మూడు దేశాలు కూడా బ్రిక్స్ దేశాల్లో సభ్యులుగా ఉన్నాయండి. ఈ దేశాలన్నీ కూడా G20లో సభ్య దేశాలుగా ఉంటాయండి. ఓకేనా, G20లో కూడా సభ్య దేశాలు ఉంటాయి. సో ఎందుకంటే చూడండి, బ్రిక్స్ దేశాల మధ్య ఆల్రెడీ మంచి సంబంధాలు ఉన్నాయి, కానీ ఇక్కడ చూడండి హిందూ మహాసముద్రంలో ఈ సైనిక విన్యాసాలు చేయడం వల్ల దీనిపైన చాలా దేశాలు కూడా అబ్జెక్షన్ చేయడం జరిగింది. సో అది న్యూస్లోకి రావడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 5 రోజుల్లోనే పాస్పోర్ట్ వెరిఫికేషన్ పూర్తయ్యేలా. చూడండి, పాస్పోర్ట్ వెరిఫికేషన్ పూర్తయ్యేలా
ఏ మంత్రిత్వ శాఖ ఎం పాస్పోర్ట్ పోలీస్ యాప్ ప్రారంభించింది? 5 రోజుల్లోనే చూడండి, 5 రోజుల్లోనే పాస్పోర్ట్ వెరిఫికేషన్ పూర్తయ్యేలాగా ఏ మంత్రిత్వ శాఖ ఎం పాస్పోర్ట్ పోలీస్ యాప్ని ప్రారంభించింది అంటే చూడండి, కేంద్ర హోంశాఖ అండి. ఓకేనా, కేంద్ర హోంశాఖ అనేది ఎం పాస్పోర్ట్ పోలీస్ యాప్ని ప్రారంభించడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు అంటే అమిత్ షా గారు దీన్ని ప్రారంభించారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి యాప్స్ రిలేటెడ్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. ఎం పాస్పోర్ట్ పోలీస్ యాప్ అనేది కేంద్ర హోంశాఖ. చూడండి, జనరల్గా మనకు పౌరసత్వానికి సంబంధించైనా సరే, పాస్పోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా ఏవైనా సరే, కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పనిచేయడం జరుగుతుందండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పౌరసత్వం దీన్ని సిటిజన్షిప్ అంటారు కదండి, సిటిజన్షిప్కు సంబంధించి ఏ పార్ట్ ఉంటుందంటే పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. ఓకేనా, ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్స్ వరకు అంటే 5 to 11, ఆర్టికల్ 5 to 11 అనేది పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సిటిజన్షిప్ అండి. ఓకేనా, డీల్స్ విత్ సిటిజన్షిప్. సో ఈ సిటిజన్షిప్ అనే అంశం రాజ్యాంగంలో ఏ దేశం నుంచి తీసుకున్నామంటే మనము బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఎక్స్ట్రా పాయింట్గా తీసుకోవచ్చు. బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనము పౌరసత్వం అనే అంశం తీసుకోవడం జరిగింది. పౌరసత్వం ఇవ్వాలన్నా తొలగించాలన్నా దాని నిబంధనలన్నీ కూడా ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటాయి అంటే హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటాయని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రముఖ దేవాలయంలో ఫేస్ రికగ్నైజింగ్ టెక్నాలజీని March 1st, చూడండి, March 1, 2023 నుంచి ఉపయోగించనున్నారు. చూడండి, ఫేస్ రికగ్నైజింగ్ ఈ టెక్నాలజీని ఎందుకు వాడుతున్నారంటే, కొందరు అధికంగా గదులను బుక్ చేసుకోవడం కానీ, అధికంగా మోతాదు మించి ప్రసాదాలు తీసుకోవడం కానీ, అదేవిధంగా కొందరు వ్యక్తులు ఇక్కడ చేస్తున్న కొన్ని కాంట్రవర్సీస్ వల్ల కానీ, వివాదాలు ఏర్పడడం వల్ల కానీ, డిస్టర్బెన్సెస్ ఏర్పడడం వల్ల కానీ ఫేస్ రికగ్నైజింగ్ టెక్నాలజీని ఇక్కడ ఒక దేవాలయంలో ప్రారంభిస్తున్నారు. March 1 నుంచి అని ఇవ్వడం జరిగింది. ఎక్కడ, ఏ దేవాలయంలో అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. ఓకేనా, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో చూడండి, March 1, 2023 నుంచి ఫేస్ రికగ్నైజింగ్ టెక్నాలజీ వాడనున్నారు. ఓకేనా, ఆల్రెడీ మనకు ఆల్రెడీ చెప్పుకోవడం జరిగిందండి, కేవైసీ నో యువర్ కస్టమర్ లో భాగంగా, కేవైసీలో భాగంగా బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఎస్బీఐ మెయిన్గా ఫేక్ రికగ్నైజింగ్ టెక్నాలజీని కూడా ఆల్రెడీ వాడడం జరుగుతుందండి. దీని గురించి కూడా మనం ప్రీవియస్లో క్వశ్చన్ రావడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? చూడండి, నీతి ఆయోగ్ నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారని క్వశ్చన్ అడగడం జరిగింది. దీని ఆన్సర్ ఏంటంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం. సో ఈ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 1986 సంబంధించిన సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అండి. ఓకేనా, సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అండి. సో ఈయన తెలుగు వ్యక్తి అండి. ఓకేనా, బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఎవరు అంటే తెలుగు వ్యక్తి. సో తెలుగు వ్యక్తి, ఈయన ఒక నీతి ఆయోగ్ లాంటి ఒక అత్యుత్తమమైన సంస్థలో ఆయన సీఈఓగా నియమితులు కావడం జరిగింది. సాధారణంగా నీతి ఆయోగ్కి సంబంధించి పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు పదవీ విరమణ వయసు ఉంటుందండి. అంటే ఈయన వయసు ప్రస్తుతం 63, అంటే 2 సంవత్సరాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈయన నీతి ఆయోగ్ సీఈఓగా పనిచేయడం జరుగుతుందండి. సో మీ అందరికీ కూడా చూడండి, నీతి ఆయోగ్ NITI అంటాం కదండి, నీతి ఆయోగ్ సంబంధించి అబ్రివేషన్ కనుక మీకు తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. నీతి ఆయోగ్ అబ్రివేషన్ తెలిస్తే పోస్ట్ చేయండి అండి. నెక్స్ట్, నీతి ఆయోగ్ సంబంధించి ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే చూడండి, జనవరి 1, 2015 అండి. ఓకేనా, జనవరి 1, 2015 దేని ప్లేస్లో రీప్లేస్ చేయడం జరిగిందంటే ప్లానింగ్ కమిషన్, అంటే ప్రణాళికా సంఘంని రద్దు చేసి నరేంద్ర మోదీ ప్రభుత్వము నీతి ఆయోగ్ని ప్రారంభించడం జరిగింది. ఎప్పటి నుంచి ఇది అమల్లోకి వచ్చిందంటే జనవరి 1, 2015 అండి. నీతి ఆయోగ్కి సంబంధించి ఇక్కడ చైర్మన్గా ఎవరుంటారంటే ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారండి. అంటే భారత ప్రధానమంత్రి దీనికి చైర్మన్గా పనిచేస్తారు. అంటే ప్రస్తుతం ఉన్న చైర్మన్ నరేంద్ర మోదీ అండి. అదేవిధంగా ప్రస్తుతం నీతి ఆయోగ్కి సంబంధించి చూడండి, వైస్ చైర్మన్ అండి. ఓకేనా, వైస్ చైర్మన్ ఎవరు అంటే సుమన్ బెరీ అండి. ఓకేనా, సుమన్ బెరీ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నారు. మరి చూడండి, ఇక్కడ సీఈఓ గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి చూడండి, సీఈఓగా ఎవరున్నారు అంటే బీవీఆర్ సుబ్రహ్మణ్యం. మరి ఈయన ఎవరి ప్లేస్లో రావడం జరిగిందంటే పరమేశ్వర్ అయ్యర్ గారి ప్లేస్లో రావడం జరిగిందండి. ఓకేనా, ఈ పరమేశ్వర్ అయ్యర్ గారి ప్లేస్లో బీవీఆర్ సుబ్రహ్మణ్యం రావడం జరిగింది. ఈ పరమేశ్వర్ అయ్యర్ ఈయన ప్రస్తుతము వరల్డ్ బ్యాంక్కి సంబంధించి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడిగా వెళ్ళడం జరిగిందండి. ఒక వరల్డ్ బ్యాంక్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఎకనామిస్ట్గా పరమేశ్వర్ అయ్యరు
ఆయన కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ పరమేశ్వర అయ్యర్ ప్లేస్ లో బీవీఆర్ సుబ్రహ్మణ్యము ప్రస్తుతం నీతి ఆయోగ్ సీఈఓగా పనిచేయడం జరుగుతుందండి. సో ఈ పరమేశ్వర అయ్యర్ కంటే ముందు ఎవరున్నారంటే అమితాబ్ కాంత్ అండి. ఓకేనా, అమితాబ్ కాంత్. చూడండి, నీతి ఆయోగ్ కి సంబంధించి చూడండి, ఫస్ట్ సీఈఓ ఎవరు అంటే, నీతి ఆయోగ్ కి ఫస్ట్ సీఈఓ ఎవరు అంటే సింధుశ్రీ, గుర్తుపెట్టుకోండి, సింధుశ్రీ కుల్లార్. నీతి ఆయోగ్ కి సంబంధించి మొదటి సీఈఓగా ఎవరు పనిచేశారంటే సింధుశ్రీ కుల్లార్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, సింధుశ్రీ కుల్లార్ తర్వాత అమితాబ్ కాంత్ అండి, అమితాబ్ కాంత్ తర్వాత పరమేశ్వర అయ్యర్ అండి, పరమేశ్వర అయ్యర్ తర్వాత బీవీఆర్ సుబ్రహ్మణ్యం. అంటే ఇప్పటికీ నీతి ఆయోగ్ కి సీఈఓలుగా నలుగురు పనిచేయడం జరిగిందండి. అదే చూడండి, అదే ఈ నీతి ఆయోగ్ కి వైస్ చైర్మన్గా ఫస్ట్ వైస్ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఇక్కడ రాజీవ్ కుమార్ వైస్ చైర్మన్గా పనిచేయడం అండి. ప్రస్తుతం వైస్ చైర్మన్ ఎవరు అంటే సుమన్ బెరీ అని గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. సో నీతి ఆయోగ్ గురించి రెగ్యులర్గా మనం చదువుతూ ఉండాలండి. నీతి ఆయోగ్ గురించి ఖచ్చితంగా చాలా ఎగ్జామ్స్ ఉన్నాడు, ఈవెన్ టీఎస్పీసీకి సంబంధించిన ఎగ్జామ్స్లో కానీ, ఏపీపీఎస్సీ సంబంధించిన ఎగ్జామ్స్లో కానీ నీతి ఆయోగ్ అబ్రివేషన్ కానీ, నీతి ఆయోగ్కి సంబంధించిన పూర్తి సమాచారం కానీ, అదేవిధంగా సభ్యుల గురించి కానీ, శాశ్వత సభ్యులు ఉంటారండి, ఆహ్వానిత సభ్యులు ఉంటారండి, చర్చల భాగస్వామ్యులు కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మేధావుల కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి, ఖచ్చితంగా అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్, నీతి ఆయోగ్ కూడా ప్రతి సంవత్సరం కూడా చూడండి, నీతి ఆయోగ్ ప్రతి సంవత్సరము 16 రకాల సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 17 ఇవ్వదండి. ఓకేనా, యుఎన్ఓ ఏమో చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని మనకు ఉంటుందండి. 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి, కానీ నీతి ఆయోగ్ 16 మాత్రమే ఇస్తుందండి. ఎందుకంటే 17 ఎందుకు ఇవ్వదంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రాష్ట్రాలకు కాంట్రిబ్యూషన్ ఉండదు కాబట్టి ఆ ర్యాంకింగ్లు ఇవ్వదు, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరంలో జీపీఎస్ని ఉపయోగించి వాతావరణంను పరిశోధించడానికి కాస్మిక్ రేడియేషన్కు సంబంధించిన సమాచారాన్ని గ్రహించేందుకు టీఐఎఫ్ఐ వారు ఆకాశంలో బెలూన్లను పంపుతున్నారు? ఫస్ట్ దీని ఆన్సర్ చూద్దామండి. ఆన్సర్ హైదరాబాద్ అండి. ఓకేనా, సో ఇక్కడ ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ అదేవిధంగా ప్రొఫెసర్స్ ఈ బెలూన్లను పంపించడం జరుగుతుందండి. సో ఏ నగరంలో అంటే హైదరాబాద్. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అండి. ఈ జీపీఎస్ టెక్నాలజీ అంటే గ్లోబల్ పొజిషనింగ్ టెక్నాలజీ. మరి ఏ దేశానికి అంటే, ఇది అమెరికా దేశానికి సంబంధించిన టెక్నాలజీ. జీపీఎస్ అంటే అమెరికా దేశానికి సంబంధించిన టెక్నాలజీ, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. దీన్ని ఉపయోగించి వాతావరణంను పరిశోధించడానికి కాస్మిక్ రేడియేషన్ సంబంధించిన సమాచారాన్ని గ్రహించేందుకు టీఐఎఫ్ఆర్. ఓకేనా, టీఐఎఫ్ఆర్ అంటే టాటా ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఫండమెంటల్ ఓకేనా ఫండమెంటల్ రీసెర్చ్ ఓకేనా ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వారు ఆకాశంలో బెలూన్లను పంపడం జరుగుతుందండి. రీసెంట్గా ఆకాశంలో బెలూన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డెఫినెట్గా అవసరం అండి. ఓకేనా, స్కై షిప్ గుర్తుపెట్టుకోవాలి. స్కై షిప్ అనేది చైనా వాతావరణ పరిశోధన కోసం ఆకాశంలోకి భారీ బెలూన్లను పంపడం జరిగిందండి. దాన్ని ఆల్రెడీ అమెరికా పేల్చివేయడం జరిగింది, అది న్యూస్లోకి రావడం జరిగింది. స్కై షిప్ అండి. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాంట్రవర్సీ ఇంటర్నేషనల్ ఇష్యూ కాబట్టి ఈ చైనా ఏదైతే ఆకాశంలోకి బెలూన్ పంపించారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా అప్కమింగ్ ఏదో ఒక ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏ పోలీస్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపిక చేసింది? చూడండి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అండి, ఏ పోలీస్ స్టేషన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపిక చేసింది అంటే చూడండి, దుండిగల్ అండి. ఓకేనా, సో దుండిగల్ అనేది చూడండి హైదరాబాద్ శివార్లో ఉంటుంది. ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కూడా ఉంటుంది. సో ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంటుంది, మేడ్చల్ అండ్ మల్కాజ్గిరి జిల్లాలో ఉంటుందండి. ఓకేనా, మేడ్చల్ అండ్ మల్కాజ్గిరి జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా కేంద్ర హోంశాఖ గుర్తింపు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, పైలట్లకు ప్రాథమిక స్థాయిలో శిక్షణ అందించే PC-7 MK-2 రకం పిలాసట్, చూడండి, పిలాటస్ విమానాలు భారతదేశం 2013లో ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది? ఓకేనా, గుర్తుపెట్టుకోండి, PC-7 MK-2 రకం పిలాటస్ విమానాలు
ఏ దేశం నుంచి భారతదేశం కొనుగోలు చేస్తుంది అని అడగడం జరిగింది. స్విట్జర్లాండ్ దేశం నుంచి అండి. ఓకేనా, స్విట్జర్లాండ్ దేశం నుంచి వీటిని కొనుగోలు చేయడం జరుగుతుందండి. స్విట్జర్లాండ్ దేశం మొదటిసారిగా ఎప్పుడు కొనుగోలు చేశారు అంటే 2013లో కొనుగోలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన న్యూస్లోకి రావడం జరిగిందండి. ఓకేనా, పైలట్ అయితే ఎవరైతే కొత్తగా పైలట్లు శిక్షణ పొందుతున్నారో వాళ్ళకి అత్యంత సురక్షితమైన ఇక్కడ విమానాలు ఏవంటే పిలాటస్ విమానాలు అండి. ఇది భారతదేశంలో ఉపయోగిస్తున్నాం. ఏ దేశం నుంచి మనం కొనుగోలు చేసాము అంటే స్విట్జర్లాండ్ దేశం నుంచి కొనుగోలు చేయడం జరిగింది. PC-7, MK-2 ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా స్పేస్ గురించి కానీ అదేవిధంగా డిఫెన్స్ గురించి కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, షూటింగ్ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది? ఓకేనా, షూటింగ్ ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే కైరోలో అండి. కైరో అనగానే మనకు గుర్తు రావాల్సింది ఈజిప్ట్ రాజధాని. ఓకేనా, ఈజిప్ట్ రాజధాని ఏంటి అంటే కైరో అండి. ఓకేనా, ఈ కైరోకి సంబంధించి షూటింగ్ ప్రపంచ కప్ జరుగుతుందండి. సో ఈజిప్ట్ అనేది రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది, మీకు ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్, ఓకేనా, అబ్దుల్ అల్ ఫతే అల్ సిసి, అల్ ఫతే అల్ సిసి మన 2023 రిపబ్లిక్ డే, ఓకేనా, రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. కాబట్టి ఈయన గురించి డెఫినెట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈజిప్ట్ రాజధాని కైరో. ఈజిప్ట్ చూడండి, నైలు నది వరప్రసాదం అని ఏ దేశానంటారంటే ఈజిప్ట్ అండి. ఈజిప్ట్లో అతిపెద్ద నది నైలు నది ప్రవహించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యాడ్రిడ్ అనగానే ఏ దేశ రాజధాని అంటే స్పెయిన్. ఓకేనా, స్పెయిన్ క్యాపిటల్ మ్యాడ్రిడ్. క్యాన్బెర్రా అనగానే మనకు గుర్తు రావాల్సింది. ఓకేనా, ఆస్ట్రేలియా కంట్రీ క్యాపిటల్ ఏంటంటే క్యాన్బెర్రా. నెక్స్ట్ శాంటియాగో అనగానే మనకు గుర్తు రావాల్సింది చిలీ దేశం అండి. ఓకేనా, ఇది ఆస్ట్రేలియా అండి, ఆస్ట్రేలియా చిలీ దేశం అండి. ఓకేనా, చిలీ దేశం. ఓకేనా, చిలీ దేశము క్యాపిటల్ శాంటియాగో. ప్రపంచంలో అత్యంత పొడవైన దేశం అండి చిలీ అనేది. ప్రపంచంలో అత్యంత పొడవైన దేశము. అదేవిధంగా రీసెంట్గా చిలీతో ఇండియా, చిలీతో ఇండియా వ్యవసాయ రంగంలో ఐదు సంవత్సరాల పాటు సహకారాలు అందించడం కోసం. ఓకేనా, వ్యవసాయ రంగాల్లో చిలీ దేశము భారతదేశము సహకారం కోసము 5 సంవత్సరాల పాటు సహకారం అందించుకోవడం కోసం ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో చిలీ ఇండియాకు సంబంధించి అడిగే అవకాశం ఉంటుందండి. చిలీ క్యాపిటల్ శాంటియాగో. నెక్స్ట్ క్వశ్చన్, బొమ్మలు ఫజిల్స్ తోలు బొమ్మలాట తదితర అంశాల ద్వారా ప్రాథమిక విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు జాయిదా పిటారా పేరుతో రూపొందించిన బోధన సామాగ్రిని ఎవరు ప్రారంభించారు? చూడండి, అంటే ఇక్కడ చిన్నపిల్లలకు ప్రాథమిక విద్య అభ్యసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ చిన్నపిల్లలకు అంటే జనరల్గా వీరు 6 నుంచి 12 సంవత్సరాల వాళ్ళ కోసం అండి ఇది. ఓకేనా, 6 నుంచి 12 సంవత్సరాల బాలబాలికల కోసం. చూడండి, అంటే ఎడ్యుకేషన్ బాగా అర్థం కావడం కోసం, చదువు బాగా అర్థం కావడం కోసము వాళ్ళకు బొమ్మల రూపంలో, ఫజిల్స్ రూపంలో, తోలు బొమ్మలాట, ఇలా డిఫరెంట్ వేలో వాళ్ళ నాలెడ్జ్ని పెంచడం కోసం, వాళ్ళకి అండర్స్టాండింగ్ కెపబిలిటీ పెంచడం కోసము చూడండి జాయిదా ఫిటారా పేరుతో రూపొందించిన బోధన సామగ్రిని ఎవరు ప్రారంభించారు అంటే ధర్మేంద్ర ప్రధాన్. ఎందుకంటే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి సో ఆయన దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా, చూడండి, మనకు దీనికి సంబంధించి దేంట్లో భాగంగా ఈ స్కీమ్ తీసుకురావడం జరిగిందంటే NEP అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, అంటే నూతన విద్యా విధానాన్ని అనుసరించి. ఈ నూతన విద్యా విధానం ఎప్పుడు వచ్చింది అంటే 2020లో రావడం జరిగింది. ఓకేనా, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో రావడం జరిగింది. న్యూ ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన కమిషన్ ఎవరు అంటే కస్తూరి రంగన్ కమిషన్ అండి. ఓకేనా, కస్తూరి రంగన్ ఏకసభ్య కమిటీ అంటే సింగిల్ మెంబర్ కమిటీ. కస్తూరి రంగన్ కమిటీ సూచనల ప్రకారం భారతదేశంలో నూతన విద్యా విధానాన్ని 2020లో ప్రారంభించడం జరిగింది. ఏ మోడల్ అంటే 5+3+3+4. ఒకప్పుడు ఏంటంటే 10+2 మోడల్ ఉండేదండి, ఒకప్పుడు 10+2. ఈ మోడల్ ఎప్పుడు వచ్చింది అంటే 1986 అండి. ఇది 1986లో వచ్చింది రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు 5+3+3+4 అండి. ఇది డైరెక్ట్ TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఓకేనా, ఇది కస్తూరి రంగన్ కమిషన్, అదేవిధంగా ఈ మోడల్, అదేవిధంగా గతంలో ఉన్న మోడల్, అదేవిధంగా ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ఇలాంటి స్కీమ్స్ కూడా రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో రావడం జరిగిందండి. ఓకేనా, సో చూడండి, ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన విద్యాశాఖ మంత్రి అంటున్నాం కదా, మన భారతదేశానికి మొదటి ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండి. ఓకేనా,
మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ డే ఎప్పుడు అంటే నవంబర్ 11 అండి. విద్యా దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు అంటే జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11 అండి. నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం జరుపుకుంటాము, ఎందుకంటే ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు, అదేవిధంగా ఆయన మొదటి విద్యాశాఖ మంత్రి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 400 మీటర్ల పొడవు వెడల్పు ఎత్తుతో, చూడండి 400 మీటర్ల పొడవు వెడల్పు ఎత్తుతో అత్యంత భారీ ఘనాకార నిర్మాణం, భారీ ఘనాకార నిర్మాణం ముఖాబ్, దాని క్రింద ఉండే పట్టణం న్యూ మురబ్బాను ఏ దేశం 2030 నాటికి నిర్మించనుంది? ఏ దేశం అంటే సౌదీ అరేబియా అండి. ఓకేనా, సౌదీ అరేబియా రాజధాని రియాద్లో, ఓకేనా, రియాద్ అనే ప్రదేశంలో చూడండి, భారీ ఘనాకార ముఖాబ్ అంటే ఆ ప్లేస్ అంతా కలిపి ముఖాబ్ అండి. ఆ ముఖాబ్ కింద ఒక భారీ పట్టణాన్ని ఏర్పాటు చేయబోతున్నారండి. దీంట్లోనే ఈ పట్టణంలోనే చదువుకోవడానికి యూనివర్సిటీస్ కానీ అన్ని రకాల ఇక్కడ సౌకర్యాలు కానీ, రెస్టారెంట్, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, సర్వము ప్రతి ఒక్కటి ఉండే విధంగా ఇక్కడ ముఖాబ్ని నిర్మించబోతున్నారండి. ఏ సంవత్సరం లోపల దీన్ని పూర్తి చేయబోతున్నారంటే 2023. ఇక్కడ ఏర్పాటు చేయబోయే పట్టణం పేరు అంతా న్యూ మురబ్బా, ఎందుకంటే ఇది ప్లానెడ్ సిటీ అండి. ఓకేనా, సో ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం రియాద్లో ఈ పట్టణాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సౌదీ అరేబియాలోని రియాద్లో ఉండబోతుంది అండి. నెక్స్ట్, ఖతర్ అనగానే మనకు గుర్తు దోహా అండి. ఓకేనా, ఖతర్ అనగానే దోహా క్యాపిటల్ సిటీ గుర్తు రావాలి. 2022 ఫిఫా వరల్డ్ కప్ 22వ ఎడిషన్ ఇక్కడ జరిగిందని గుర్తుపెట్టుకోండి. కువైట్కి సంబంధించి, సో కువైట్ సిటీ రాజధాని అండి. కువైట్ దినార్, దీని కరెన్సీ కువైట్ దినార్ అండి. వరల్డ్ కాస్ట్లీయెస్ట్ కరెన్సీ ఏంటంటే కువైట్ దినార్ అండి. ఒమన్ రాజధాని గుర్తుపెట్టుకోండి, మస్కట్. ఒమన్ రాజధాని ఏంటంటే మస్కట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే, సరికాని అంశాన్ని గుర్తించండి. ఓకే, సో ఒకసారి ఇవన్నీ చదవండి. స్పేస్ సిటీ, సైన్స్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, సిలికాన్ సిటీ, గార్డెన్ సిటీ బెంగళూరు, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్, సిటీ ఆఫ్ నిజామ్స్ బ్యాంగిల్స్ పెర్ల్స్ హైదరాబాద్, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా సైలెంట్ వ్యాలీ కేరళ. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.